వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. ఆంధ్రుడు మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గౌరీ పండిట్. అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందం అభినయంతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ఆ తర్వాత అదృష్టం కలిసి రాకపోవడంతో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అలాంటి వారిలో గౌరీ పండిట్ ఒకరు. 2005లో పరుచూరి మురళి దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు గౌరీ. ఇందులో విలక్షణ హీరో మాంచెస్టర్ గోపిచంద్ హీరోగా కనిపించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా మొదటి సినిమాతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక్కసారిగా హీరోయిన్గా ఆకర్షించింది గౌరీ. అల్లరి, దుఃఖం అన్నిట్లో గౌరీ నటనతో మెప్పించింది. అయితే ఆంధ్రుడు సినిమా తర్వాత గౌరీ పలు చిత్రాల్లో నటించింది. కానీ అవేమీ ఆమెకు ఈ సినిమా తెచ్చినంత గుర్తింపు తీసుకురాలేకపోయాయి. తెలుగుతో పాటు హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని వివాహం చేసుకున్నారు గౌరీ పండిట్. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. ఆమె చివరిగా బాలీవుడ్ మూవీ హౌస్ఫుల్ చిత్రంలో నటించింది. అయితే సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటారు గౌరీ. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.